అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఈ GHH029 అలాగే రాసి వాళ్ళది RCH659 అనేది ఈ రెండుటి మధ్యలో మనం కంపారిజన్ చేసి చూద్దాము. ఇందులో ఏది బెస్ట్ ఉన్నది అనేది అయితే చూద్దాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇవి రెండు కూడా మనకు పెద్ద కాయలు అయితే కలిగి ఉంటాయన్నమాట. అలాగే ఇవి రెండు కూడా మనకు బలమైన నేలలో అలాగే వాటర్ ఫెసిలిటీ ఉన్న నేలలో మాత్రమే మనం వీటిని అయితే పెట్టుకోవాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనకు చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ రెండిట్లో మనకు ఏది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అని అయితే అడుగుతున్నారన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ రాసి వాళ్ళదైతే 659 అనేది చాలా ఫేమస్ అన్నమాట. అందరికీ తెలుసు, చాలామంది రైతులు పెడుతూ ఉంటారు దీన్ని అయితే. అయితే ఈ బయోసీడ్స్ అంటే ఏదైతే శ్రీరామ్ బయోసీడ్స్ వాళ్ళది RCH029 అనేది అయితే చాలామంది పెట్టిండ్రు, కానీ ఎక్కువ మందికి అయితే అంటే ఏదైతే రాసి వాళ్ళది పెడతారో ఇది అంత అయితే ఫేమస్ కాదన్నమాట. సో కానీ నాకు తెలిసి అయితే 10 నుంచి 15 క్వింటాల్ అయితే ఏదైతే రాసి వస్తుందో దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఈ బయోసీడ్స్ వాళ్ళది కంపెనీ ప్యాకెట్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి నాకు తెలిసి అంటే నా అనుభవం ప్రకారం అయితే నేను లాస్ట్ ఇయర్ పెట్టాను కదా, రెండు పెట్టాను, కానీ నాకు ఏది మంచిగా వచ్చిందని అడిగితే నేనైతే ఖచ్చితంగా మనకు 029 మంచిగా వచ్చింది అయితే నేనైతే చెప్పగలుగుతాను అన్నమాట. ఏమేందంటే మనకు ఇందులో తెగుళ్ళు అనేటివి దేనిలో ఎక్కువ వస్తాయంటే, నాకు తెలిసి అయితే ఈ రెండు కూడా కొద్దిగా తెగుళ్లకు తట్టుకొని కూడా ఉంటాయి, కానీ కొద్దిగా GHH029లో కొద్దిగా తెగుళ్ళు అనేటివి ఎక్కువ వస్తాయి. అంటే ఏదైతే తెల్ల పురుగు కానీ అలాగే మనకు గులాబ్ పురుగు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనకు ఏ సీడ్ తీసుకున్నా ఖచ్చితంగా గులాబ్ పురుగు అయితే వస్తుంది. కానీ ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే కొద్దిగా బెటర్ అనిపించింది నాకు రాసి వాళ్ళది 659. ఇంకొక విషయం వచ్చేసి మనకు కాయ సైజ్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అనేది అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్ చూడండి, రాసి వాళ్ళదైతే మనకు హెవీ సాయిల్స్తో పెడితే మంచి పెద్ద కాయ సైజ్ అయితే వస్తుందని మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అది పెద్ద కాయ సైజు రావడానికి ఫేమస్ అన్నమాట రాసి 659 అనేది. కానీ దానికంటే కూడా పెద్ద కాయ వచ్చేది ఈ GHH029. చాలామంది రైతులు ఈ GHH029 గురించి తెలియదు, ఎందుకంటే చాలామంది రైతులు పెట్టి ఉంటారు కూడా. RC659 మాత్రం చాలామంది పెట్టి ఉంటారు, వాళ్ళ సైజు కూడా పెద్ద వస్తుంది. దానికంటే పెద్దగా వచ్చేది మాత్రం ఈ GHH029 శ్రీరామ్ బయోసీడ్స్ వాళ్ళది. ఇదైతే కాయ సైజులో కూడా మనకు GHH029 గెలుస్తుంది అన్నమాట. ఇంకొక విషయం వచ్చేసి మనకు డ్యూరేషన్ అన్నమాట, ఏ సీడు ఎంత డ్యూరేషన్లో ఉంటుంది ఇప్పుడు చూద్దాము. అయితే రాసి వాళ్ళదైతే మనకు మీడియం డ్యూరేషన్దే ఉంటుంది అన్నమాట, 40 to 60 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు GHH029 కూడా మనకు మీడియం డ్యూరేషన్దే ఉంటుంది అన్నమాట, 50 to 70 వరకు అయితే డేస్లో అయితే పడతాయి అన్నమాట కంప్లీట్ కావడానికి కాటన్. సో ఇవి రెండు కూడా మనకు మీడియం డ్యూరేషన్యే ఉంటాయన్నమాట. కానీ వీటిని మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి అలాగే వాటర్ ఫెసిలిటీ ఉన్న నేలల్లో పెడితే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ సీడ్స్ గురించి తెలుసుకోవాలందో కింద కామెంట్ చేస్తే దాని గురించి అయితే చేస్తానన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.